ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైనటువంటి గాస్పల్ వాయిస్ ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు మనందరం ధ్యానం చేయబోయే ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం పేరు ప్రకటన గ్రంథము. పరిశుద్ధ గ్రంథంలోని 66వ పుస్తకము, చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం గురించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు 66 పుస్తకాలపైన 66 వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ అన్నీ చూసి 66 పుస్తకాలపైన సరైన అవగాహన కలిగి ఉండాలని కోరుతూ ఈరోజు మన యొక్క వీడియోలోనికి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ప్రత్యక్షపరిచి విశ్వాసులకు అవసరమైనటువంటి హెచ్చరికలను, దేవుని యందు ఉండవలసినటువంటి నిరీక్షను మనకు కలిగి చేయడానికి ప్రధానమైన ఉద్దేశంగా ప్రకటన గ్రంథము రాయబడింది. దీనిని రచించింది అపోస్తలుడైనటువంటి యోహాన్. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకు ఈ యొక్క ప్రకటన గ్రంథము రాయబడింది. అదేవిధంగా ప్రపంచమంతటా ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా ఈ యొక్క గ్రంథము రాయబడింది. ఇది వ్రాయబడినటువంటి కాలము సుమారు క్రీస్తు శకం 95లో ఆసియాలో ఉన్నటువంటి పద్మాసు దీవి నుండి ఇది వ్రాయబడిందని మనం గ్రహించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము ఏ విధంగా అయితే మొదటి గ్రంథంగా ఉందో, ప్రకటన గ్రంథము ముగింపు గ్రంథంగా ఉన్నది. ఇందులోని దేవుని యొక్క విమోచన కార్యక్రమం అనేది పరిపూర్తిగా పరిపూర్ణమవుతుంది. ఆ విధంగా దేవుని పరిశుద్ధ నామము సర్వసృష్టికి ముందుగా మహిమపరచబడుచున్నది అని మనం చెప్పవచ్చు. సువార్త గ్రంథముల యందు, అదేవిధంగా పత్రికల యందు కూడా అనేక ప్రవచనాలతో కూడినటువంటి వాక్యాలు ఉన్నప్పటికీ, వాక్యాధారముగా సంభవించబో సంభవాలను కేంద్రీకరించి వ్రాయబడినటువంటి ఒకే ఒక క్రొత్త నిబంధన గ్రంథము ప్రకటన గ్రంథమే. దీని యొక్క పేరుకు అర్థం ఏంటంటే తెర తొలగించి చూపుట, లేదంటే ప్రత్యక్షపరిచి చూపుట అని అర్థం వస్తుంది. ఈ విధంగా ఈ గ్రంథము దేవుని యొక్క స్వభావమును, దేవుడు చేస్తున్నటువంటి పని యొక్క పద్ధతిని మనకు ప్రత్యక్షపరుస్తూ ఉంటుంది. అదేవిధంగా పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దర్శనములను, అద్భుతములను కేంద్రీకరించి ఇది వ్రాయబడింది. లోకమునకు తీర్పు తీర్చుటకును, దానిని నూతన సృష్టిగా చేయుటకును, నీతితో పాలించు అధికారము, ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నాయి. గ్రీకు పరిశుద్ధ గ్రంథంలో దీని యొక్క పేరుకు యోహానుకు ప్రత్యక్షపరిచినటువంటి గ్రంథము అనే అర్థముతో అక్కడ వ్రాయబడింది. ఒట్టి ప్రత్యక్షత అనే ఒక పేరు కూడా దీనికి ఉన్నది. కాకపోతే ఇది మరుగై ఉన్నటువంటి దానిని ప్రత్యక్షపరిచి చూపు గ్రంథముగా మనము అర్థం చేసుకోవాలి. గ్రంథమునకు కొంత విశేషతను తెలియపరిచేటువంటి ఈ యొక్క పేరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు అనుగ్రహించిన ప్రత్యక్షత అనేదే ఆ విశేషత. క్రీస్తు నుండి కలిగిన ప్రత్యక్షత అని కానీ, యేసుక్రీస్తును గురించినటువంటి ప్రత్యక్షత అని కానీ మనం దీనిని వ్యాఖ్యానించుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు కూడా సరి అయినవే. ఈ యొక్క పేరు గురించి మనం ఆలోచించినట్లయితే గ్రీకు భాషలో దీని పేరు అపోకలిప్స్ అని ఉంటుంది. అంటే తెర తొలగించి చూపుట అని దీని అర్థము. ప్రత్యక్షత అనేది కూడా దానికి సరి అయినటువంటి అర్థంనిచ్చే పదముగానే ఉన్నది. ప్రకటన గ్రంథం యొక్క శైలి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ప్రకటన గ్రంథము అనేకమైనటువంటి చిత్రములు లేక సాదృశ్యములతో కూడినటువంటి గ్రంథము. ఇటువంటి సూచికల వాస్తవమైనటువంటి భావము ఇదే అని మనము వివరించి చెప్పడం కఠినమైన పనే. కనీసము అర్థము చేసుకునే రీతి కంటే కూడా దీనిని సంపూర్ణంగా, ఒక్కొక్క అక్షరముగా కూడా మనము దీనిని గ్రహించుకోవాలని దేవుడు తలంచి ఉండినట్లయితే, ప్రభువు తన యొక్క బహిరంగ సేవా కాలంలో ప్రజలతో మాట్లాడినట్లు మిక్కిలి సరళమైన భాషలో ఉపమానముల రీతిగా ఈ యొక్క గ్రంథాన్ని విశదముగా రూపుదిద్ది ఉండవచ్చు. మరి ఎందుకు తెర తొలగించి చూపించాలి అని మనం ఒకవేళ ప్రశ్నిస్తే సమాధానము మిక్కిలి సులభమే. ఏంటంటే సంభవములు నెరవేరుచున్నప్పుడు అవి దేవుని చిత్త ప్రకారంగా జరిగాయి అని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. భవిష్యత్ కాలంలో జరిగే సంభవములను గురించి
మనకున్నటువంటి ఒక ఊహకు రూపము లభించాలి అనేదే ప్రకటన గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశము. ఈ సులభమైనటువంటి సాదృశ్యములను గ్రహించుకోవడము ఏమాత్రము కష్టము కాదు, కఠినము కాదు. ఎందుకంటే ఉదాహరణగా మనం చూసినట్లయితే నిత్యత్వాన్ని చూపడం కోసము ఆదియు అంతము లేనటువంటి ఒక వృత్తాన్ని, సర్కిల్ని చిత్రించబడడం మనం చూస్తాం. అదేవిధంగా సింహము యొక్క రూపము ధైర్యమునకు సూచనగాను, గొర్రెపిల్ల యొక్క రూపము సాత్వికమునకు సూచనగాను గ్రహించుకోవడం ఏమీ కష్టమేమీ కాదు. మనము గ్రహించలేని అనేకమైనటువంటి విషయాలు ఈ గ్రంథంలో ఉన్నప్పటికీ గ్రహించగల అనేక కార్యములు కూడా ఇందులో ఉన్నాయి. దీని మూలభావము దేవుని ప్రజల యొక్క సురక్షితత్వమే. ఏమి జరిగినా ఒక నిత్య స్వాతంత్రానికి హక్కుదారులు క్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి దేవుని ప్రజలే. ఈ వాక్యములను చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అని మూడవచనంలో మనకు అనిపించినట్లుగా ఆ ధన్యతను పొందుకోవాలని ఈ ప్రకటన గ్రంథము రాయబడింది. దీనిని రచించినటువంటి గ్రంథకర్తను గురించి మనం ఆలోచిస్తే, దేవుడు తన దూతను పంపి ఈ ప్రత్యక్షతను యోహానుకు చూపి దీనిని వ్రాయమని అతన్ని ఆజ్ఞాపించి ఉండడం వల్ల దీనిని వాస్తవమైనటువంటి రచయిత దేవుడే అని మనం చెప్పవచ్చు. దేవుని నియంత్రణ నుండి ఈ గ్రంథమును వ్రాసినవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్న అపోస్తలులైనటువంటి యోహాను సువార్త మరియు మొదటి యోహాను నుండి మూడవ యోహాను వరకు పత్రికలను రాసినటువంటి యోహాను గారే దీనిని రచించారు. దీనిని క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుండి అంగీకరించుచూ వచ్చారు. గ్రంథకర్త యొక్క పేరు యోహానని ఈ గ్రంథమందు 4 సార్లు చెప్పబడింది. గ్రంథ ప్రారంభమందు 3 సార్లు, చివరి భాగమందు 1 సారి చెప్పబడింది. మొదటి అధ్యాయం 1వ వచనము, 4, 9 వచనాల్లోను, అదేవిధంగా 22వ అధ్యాయము 8వ వచనాల్లో మనం చూస్తే అక్కడ గ్రంథకర్తను గురించినటువంటి వివరాలు మనకు కనిపిస్తాయి. దీని ముఖ్యమైనటువంటి ఆంతర్యము 7 సంఘములకైనటువంటి వర్తమానములే. ప్రారంభ కాలమందు వేగముగా దీని యొక్క వర్తమానము వ్యాపించింది, అదేవిధంగా అందరి చేత అంగీకారమును కూడా పొందింది. 2వ, 3వ శతాబ్దపు క్రైస్తవ రచయితలు దీనిని గుర్తించడంతో పాటు ఈ గ్రంథంలో ఉన్నటువంటి సాదృశ్యాలను ఉదహరించారు. వారిలో జస్టిన్ మార్టియర్, షెఫర్డ్ ఆఫ్ హెర్మాస్, మెలితో, ఐరేనియస్, టెట్టులియన్, అలెగ్జాండ్రియా క్లెమెంట్ ఒరిగను మొదలైన వారందరూ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను ఉదహరించారు. ఈ ప్రకటన గ్రంథము రాయబడినటువంటి కాలము ఆసియా అను రోమా పరిపాలనా భాగంలో ఏర్పరచబడినటువంటి 7 సంఘములకు యోహాను ఈ ప్రవచన గ్రంథమును రాసి పంపించాడు. ఈ సంఘములకైనటువంటి వర్తమానములు వాటిలో ముందుగా నిలిచినటువంటి ఎఫెసు సంఘములకు గల వర్తమానంతో ప్రారంభించడం మనం చూస్తాం. గడియారపు ముళ్ళు చుట్టూ తిరుగు మార్గములో ఒక్కొక్క సంఘమును దాటి చివరికి లవదొగ్యా సంఘం యొక్క వర్తమానంతో ఈ సంఘకాలపు వర్తమానములు సంపూర్తి అవుతాయి. వృత్తాకార మార్గము ద్వారానే ఈ వర్తమానములు ఒక్కొక్క సంఘానికి కొనుక్కోబడి ఉండవచ్చును. ఈ ఒక్కొక్క వర్తమానమును ఒక్కొక్క గుర్తించబడినటువంటి సంఘాలకు ప్రత్యేకించి చెప్పడం మాత్రమే కాక సామాన్య రీతిలో అన్ని సంఘములకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఇవి వ్రాయబడ్డాయి. అందుకనే దేవుడు ఒక వాక్యాన్ని ఉపయోగించారు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక అని. క్రీస్తు నిమిత్తమైనటువంటి యోహానుని మంచి సాక్ష్యముచే రోమా అధికారులు అతన్ని ఐగుప్తు సముద్ర ప్రాంతంలో పద్మాసు అనే దీవికి తీసుకుని పోయారు. అగ్నిపర్వతములు నిండినటువంటి ఈ దీవి నేరస్తులు మరియు దేశద్రోహులను వేయు స్థలముల్లో ఒకటిగా ఉండేది. యోహాను యొక్క ఈ చెరసాల వాసము డొమిషన్ రాజు క్రీస్తు శకం 81 నుంచి 96 వరకు ఉన్నటువంటి పరిపాలనా సమయంలో చివరి భాగంలో ఉంది అని వంశపారంపర్యపు నమ్మిక. అదేవిధంగా సుమారు క్రీస్తు శకం 95లో అతడు దేశమును వదిలి చెరకొని పోబడెను అని కూడా మనం అనుకోవచ్చు. దానికి తరువాత సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 96లో అతడు విడుదల పొంది అచ్చటి నుంచి మరలా తిరిగి వచ్చి ఉండవచ్చు. మొదటి అధ్యాయం 9వ వచనంలో యోహాను అను నేను దేవుని వాక్యం నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును, పద్మాసు దీపమున పరవాసినైతిని అని చెప్పబడుట మనం చూస్తాం. కనుక ఐతిని అనే పదము
ఎఫెసునకు మరలి వచ్చిన తరువాత అచ్చట నుండి ఈ గ్రంథమును రాసినట్లు ముఖ్యంగా గ్రహింపజేయుటకు మనకు అర్థమవుతున్నది. ప్రకటన గ్రంథమందు క్రీస్తుని గురించినటువంటి సూచనలను మనం ఒకసారి పరిశీలన చేస్తే దైవీకమైనటువంటి త్రిత్వంలోని మూడు వ్యక్తితత్వముల గురించి ఈ గ్రంథమందు అనేక కార్యములు చెప్పబడుచున్నవి. అయినను పునరుద్ధానుడును పరలోకమందు భూమి మీదను సమస్త అధికారమును పొందినవాడైన యేసుక్రీస్తుని గురించినటువంటి బహిరంగమైనటువంటి సాక్ష్యమిచ్చుటలో ఈ గ్రంథము అన్ని గ్రంథాల కంటే ముందు నిలబడుచున్నది. యేసుక్రీస్తుని గురించినటువంటి ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు మనం ఒకసారి పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు యథార్థ సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతి, మొదటివాడును కడపటివాడును, జీవించువాడును, దేవుని కుమారుడు అని, సత్యస్వరూపి పరిశుద్ధుడు అని, నమ్మకమైన సత్యసాక్షి అని, దేవుని సృష్టికి ఆదియు అయినవాడు ఆమెన్ అనువాడు అని, యూదాగోత్రపు సింహము అని, వధించబడిన గొర్రెపిల్ల అని, నమ్మకమైన వాడును సత్యవంతుడును అని, దేవుని వాక్యము అని, రాజుల రాజును ప్రభువులకు ప్రభువును అని, అల్ఫాయు ఒమేగయు అని, ప్రకాశమానమైన వేకువ చుక్క అని, ప్రభువైన యేసుక్రీస్తు అని ఇందులో సంబోధించడం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 22:7-12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అనే వాగ్దానముతో పరిశుద్ధ గ్రంథాన్ని ముగించారు. అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము అనే వచనము 22:20 ఈ యొక్క గ్రంథము ముగించబడింది. ఈ గ్రంథంలోని ముఖ్యమైన పదము యేసుక్రీస్తు రాకడను గురించినటువంటి ప్రత్యక్షత. ముఖ్యమైన వచనాలు 1:3, 19:11, 15:15. ముఖ్య అధ్యాయము 19-22. ఈ అధ్యాయములందు లోకము యొక్క అంత్యదినములను గురించి, నిత్యత్వములను గురించి, దేవుని యొక్క దర్శనము సరళ రీతిగా వ్రాయబడి ఉన్నది. దీనిని జాగ్రత్తగా నేర్చుకుని ఎవరైతే విధేయత చూపిస్తారో వారందరికీ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాలు దొరుకుతాయనేది 1:13 మనం చూస్తాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అను ప్రభువు యొక్క పలుకులు మన హృదయంలో లోతుగా నాటుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఈ గ్రంథాన్ని మనము పరిశోధించినట్లయితే దానియేలు, జకర్యా వంటి ప్రవచనముల వలె ప్రత్యక్షత యొక్క భాషా శైలిలో ఒక ప్రవక్తచే వ్రాయబడినటువంటి ఒక గ్రంథము ఇది. ఈ గ్రంథమందే ఇది ప్రవచనముల పుస్తకము అని వ్రాయబడి ఉన్నది. ఇందు వ్రాయబడిన రీతిగా మూడు ఘట్టములు ఉన్నట్లు మనకు 1:19 చెప్పబడి ఉన్నది. అవే ఈ గ్రంథము యొక్క మూడు భాగములు. ఆ మూడు భాగాల గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటి భాగము యోహాను చూచింది. 1 మొత్తము యోహాను చూచిన దాని గురించి వ్రాయబడి ఉన్నది. 2 ఇప్పుడున్నవి. 2:3. 3 ఇక మీదట కలగబోవేవి. వాటి గురించి 4:22 రాయబడి ఉన్నది. సో ఈ మూడు భాగాల్లో కూడా మొదటి భాగము యోహాను చూసినవైతే, 2 ఇప్పుడు ఏమైతే పరిస్థితులు ఉన్నాయో వాటి గురించి, 3 ఇక మీదట కలగబోయే వాటి గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలోని చివరి పుస్తకము 66 ప్రకటన గ్రంథము. ఇందులోని 22 ఉన్నాయి. వచనాలు 404 ఉన్నాయి. ప్రశ్నలు 9 ఉంటే చారిత్రక వచనాలు 53 ఉన్నాయి. నెరవేరని దర్శనాలు 10 ఉంటే నెరవేరాల్సినటువంటి దర్శనాలు ఇంకా 341 ఉన్నాయి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ప్రకటన గ్రంథాన్ని పూర్తిగా చదవండి. ఈ ప్రకటన గ్రంథం గురించినటువంటి మరికొన్ని వీడియోలు నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. దయచేసి వాటిని కూడా మీరు రిఫరెన్సెస్గా తీసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమస్త పరిశుద్ధులందరికీ తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.